ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మొన్న జరిగినటువంటి 18వ తారీఖు డిసెంబర్ నెలలో ఈ సభలో జరిగినటువంటి సంఘటనలు చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఆ రోజు వైఎస్ఆర్సిపి శాసనసభ్యులు మరి రోజారెడ్డి గారు కానీ, కొడాల నాని గారు కానీ, శ్రీధర్ రెడ్డి గారు కానీ, అలాగే జ్యోతుల నెహ్రూ గారు కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ ఈ సభ గౌరవాన్ని మంట కలిపేటట్టుగా, సభ్య సమాజం దృష్టిలో ఈ సభ గౌరవం తగ్గేటట్టుగా వాళ్ళ ప్రవర్తించిన తీరు, ముఖ్యంగా కొడాల నాని గారు కానీ, రోజారెడ్డి గారు అయితే సయాన తన తోటి మహిళ, ఎందుకంటే మహిళలకి ఈ భారత సమాజంలో అత్యంత గౌరవించే సంస్కృతి సాంప్రదాయాల మధ్య పెరిగినటువంటి వ్యక్తులం అధ్యక్ష మనం, ఒక మహిళ అయ్యుండి తన సోదరులాగా చూసుకున్న మరొక మహిళని అకారణంగా చాలా అసభ్య పదజాలంతో దూషించినటువంటి తీరు సభ్య మహిళా ప్రపంచం మొత్తం కూడా నివ్వెరిపోయింది అధ్యక్ష. ఆ రోజు అంటే ఎంత ఇదిగా అనుకున్నారంటే అధ్యక్ష, ఇలాంటి మహిళలు కూడా బయట ఉంటారా, ఇలాంటి మహిళల్ని మనం చూస్తామా, ఇంత అత్యున్నతమైనటువంటి శాసనసభ, ఈ అత్యున్నతమైన శాసనసభలో చట్టసభల్లో ఈ విధంగా వల్గర్ లాంగ్వేజ్ని వాడతాం కానీ సభ్య మహిళా లోకం మొత్తం నివ్వెరపోయేటట్టు ఆమె వ్యాఖ్యల్ని ఆ రోజు మాట్లాడతాం. దాని మీద శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు గౌరవనీయులు యనమల రామకృష్ణ గారు ఆ రోజున సభ ద్వారా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇవాళ ఈ బడ్జెట్ సమావేశాలు అధ్యక్ష చాలా కీలకమైనటువంటి ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఒక్క నిమిషం సమయాన్ని కూడా వృధా చేయకుండా అటు వ్యవసాయం మీద, ఇటు అభివృద్ధి మీద, ఒకవైపు రాజధాని నిర్మాణం మీద, ఒకవైపు సంక్షేమ పథకాలు, అలాగే బడ్జెట్లో కేటాయింపులు, ఈ బడ్జెట్లో కేటాయింపులు అనేది అత్యంత కీలకమైనటువంటి ఈ సంవత్సర ఖర్చు మీద చాలా కీలకమైన సమావేశాలు ఈ రాష్ట్రానికి ఉపయోగపడే సమావేశాల్లో ప్రతిపక్షం మరి అకారణంగా అసలు ఎందుకు వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉన్నారో అర్థం కానటువంటి పరిస్థితిలో, గత సమావేశాల్లో కూడా, గత బడ్జెట్ సమావేశాల్లో కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి చర్చ జరగనీయకుండా ఆ రోజున ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విఫలం చెందింది. మళ్ళా ఈ సమావేశాల్లో కూడా 4 రోజులు కేవలం ఒక తన సోదరిని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రోజారెడ్డి గారిని మాట్లాడుతూ ఉన్నారో ఆ రోజారెడ్డి గారి గురించి 4 రోజుల విలువైన సమయాన్ని సభా సమయాన్ని వృధా చేశారు అధ్యక్ష. తొలి 3 రోజులమో ఈ సమావేశంలో ఈ తీర్పు మీద కానీ లేదంటే రోజారెడ్డి గారి మీద సస్పెన్షన్ వ్యవహారం మీద చర్చ పెట్టాలని పట్టుపట్టి తీరా చర్చకు వచ్చేటప్పటికి ఈ రోజును మీరు పోస్ట్ చేశారు, స్పష్టంగా ఆ రోజున మీరు తెలియజేశారు. పోస్ట్ చేసే నాటికి మరి ఎందుకు వాళ్ళు ఈ సభలో లేకుండా పోయారో వాళ్ళకే అర్థం కాదు, ప్రజలకే అర్థం కాని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ సభా సమయాన్ని వృధా చేస్తున్న విషయంలో ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష, ప్రజలకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ 4 రోజులు రోజారెడ్డి గారు విషయ వ్యవహారం మీద ఈ సభా సమయాన్ని వృధా చేయటమే కాకుండా అధ్యక్ష అవిశ్వాసం పెట్టారు అధ్యక్ష, స్పీకర్ గారి మీద పెట్టారు అధ్యక్ష, అంటే అనేక రకాలుగా ఈ సభా సమయాన్ని ఏ విధంగా వృధా చేద్దామని ప్రతిపక్షం ఉపయోగించింది. పాలక పక్షమైనటువంటి మేము మాత్రం అధ్యక్ష, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనుక్షణం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి, డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టి ప్రతి నిమిషం కూడా దీన్ని సద్వినియోగం చేశాం అధ్యక్ష. ఇవాళ చాలా కీలకమైనటువంటి సమావేశాలని నిర్వీర్యం చేశారు అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష సమాజంలో మనకి చట్టసభలకి ఒక అత్యున్నతమైన గౌరవం ఉంది అధ్యక్ష. టెంపుల్స్ ఆఫ్ డెమోక్రసీ, ఈ దేవాలయంలో దేవాలయాలను పాలించే ఈ చట్టసభల్లో ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాం అనేది కూడా వాళ్ళు ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఈ దేవాలయాల్లో వాడే భాష కానీ, ఈ దేవాలయాల్లో ప్రవర్తించే తీరు కానీ,
ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి 175 మంది శాసనసభ్యులు చూస్తలేదు అధ్యక్ష, కోట్ల మంది లైవ్ ద్వారా అబ్జర్వ్ చేస్తున్నారు అధ్యక్ష. ఇవాళ అనేక మాటలు, ఇవాళ ప్రివిలేజ్ కమిటీ విచారణ చైర్మన్ గారు ఇందాడ సభకి దాఖలు చేశారు అధ్యక్ష, మా అందరికీ కాపీలు వచ్చినాయి. మళ్ళా ఒకసారి ఆ కాపీలు ఇందాడ శివాజీ గారు చెప్పినట్టు ఆ భాష ఉచ్చరించాలంటేనే మరి అసలు ఎవరో కూడా మాట్లాడనటువంటి భాషని వాళ్ళు మాట్లాడటం అనేది చాలా దారుణం అధ్యక్ష. మరి వాళ్ళకి రోజా గారికి అలాంటి మాటలు మాట్లాడటానికి నోరు ఎలా వచ్చిందో కూడా అర్థం కాని పరిస్థితి. కొడాల నాని గారు కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, శ్రీధర్ రెడ్డి గారు కానీ, ఆఖరికి సీనియర్ శాసనసభ్యుడైనటువంటి జ్యోతుల నెహ్రూ గారు కూడా సభా విలువల్ని మంట కలిపేటట్టుగా ఆయన మాట్లాడిన భాష కూడా చాలా దురదృష్టకర అధ్యక్ష. ఇవాళ చట్టసభల పవిత్రతని అందరం కూడా కాపాడాలి అధ్యక్ష. ఇవాళ స్పీకర్ గారి మీద, స్పీకర్ గారైనటువంటి మీ మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం కానీ, సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు అధ్యక్ష, ఇది కౌరవ సభ, కౌరవ సభ అని మాట్లాడాడు అధ్యక్ష, దాంట్లో పతాక శీర్షణ పేపర్లో వచ్చినాయి అధ్యక్ష. అలాగే సాక్షాత్తు మిమ్మల్ని కూడా స్పీకరా టీడీపీ ఎమ్మెల్యేనని, అంటే ఆ చైర్లో కూర్చున్నటువంటి వ్యక్తులు అన్ని పార్టీలకు అతీతంగా ఈ సభ గౌరవాన్ని కాపాడేటట్టుగా మీరు నిరంతరం ఓపికతో ఎన్ని సంఘటనలు జరిగినా సరే ఆఖరికి మీ మీద దాడి చేయడానికి వచ్చిన భరించినటువంటి పరిస్థితిలో మీరు సభను నడుపుతూ ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ సభ్యులతో కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఇవాళ సభ దాని సభతో పాటు 5 కోట్ల మంది తెలుగు ప్రజలందరూ గమనిస్తున్నారు అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష బయట చాలా నిన్న మొన్న ఈ 4 రోజుల నుంచి చాలా వ్యాఖ్యలు చేశారు అధ్యక్ష. కోర్టు తీర్పు వచ్చినా ఈ సభ వ్యవహరించే తీరు బాగాలేదని దాన్ని అనేక రకాలుగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇక్కడ కొన్ని విషయాలు అధ్యక్ష, ఈ సభకు ఉన్నటువంటి హక్కుల్ని కూడా మనం ఒక్కసారి గుర్తించుకొని వాళ్ళు ఆలోచించుకోవాలి అధ్యక్ష. రాజ్యాంగంలో అత్యున్నతమైన గౌరవించే మన భారత రాజ్యాంగ వ్యవస్థలో ఈ సభకి ఆర్టికల్ 212 ద్వారా ప్రత్యేకమైనటువంటి హక్కులు, ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు కొన్ని ఈ సభకి ఇచ్చింది అధ్యక్ష. ఆర్టికల్ 212 విధానపరమైన లోపాలు చోటు చేసుకున్నా కూడా శాసనసభలో జరిగే కార్యకలాపాలను ప్రశ్నించే అధికారం న్యాయస్థానాలకు లేదని ఆర్టికల్ 212 స్పష్టంగా చెప్తుంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, అయినా సరే మనం ఈ సభ ప్రభుత్వం కానీ పూర్తిగా న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించి మళ్ళా వారికి అప్పీల్కి వెళ్ళాము అధ్యక్ష ప్రభుత్వం తరఫున. ఎందుకంటే అధ్యక్ష వాస్తవాలకు అక్కడ కొన్ని వాస్తవాలు తెలియజేయకపోయి ఉండొచ్చు కోర్టుకి, అయినా సరే ఈ సభకు ఉన్నటువంటి హక్కుల్ని అలాగే న్యాయస్థాన జ్యుడిషియరీ వ్యవస్థ కానీ ఇటు లెజిస్లేటివ్ వ్యవస్థ కానీ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ కానీ ఎక్కడా కూడా ఎవరికి ఎవరు హక్కుల్లో కానీ ఆటంకాలు కానీ రాకుండా ఉండాలనే న్యాయస్థానాల మీద ఈ ప్రభుత్వానికి గౌరవం ఉంది అధ్యక్ష. న్యాయస్థానాల్ని గౌరవించడం ఈ దేశంలోని అందరి బాధ్యత అధ్యక్ష. స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష నిండు సభలో మొన్న మాట్లాడినటువంటి తీరు చూసాం అధ్యక్ష. జడ్జిమెంటల్ని మేనేజ్ చేశారు, వ్యవస్థల్ని మేనేజ్ చేసి జడ్జిమెంట్లు తీసుకొచ్చారని కించపరిచేటట్టుగా జ్యుడిషియరీ వ్యవస్థని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష, మరి ఈ 4 రోజుల్లో ఎప్పుడైతే ఈ తీర్పు వచ్చినాక తన స్టాండ్ మార్చుకొని మళ్ళా ఇవాళ అటు మాట్లాడుతున్నారు అధ్యక్ష. అంటే ఈయన వ్యక్తిత్వం ఎలా ఉందంటే అధ్యక్ష, ఒక దమన నీతిని ఈయన అంటే ఎక్కడ ఎట్లాగ అనుకూలంగా వస్తే ఆయనకి బెయిల్ అవ్వకపోతే ఒక రకంగా మాట్లాడుతున్నారు, ఒక బెయిల్ వస్తే ఒక రకంగా, ఆయనకి నిన్న రోజారెడ్డి గారి విషయంలో వస్తే ఒక రకంగా, అలాగా ఆయన మాట్లాడే మాటలు ఒక పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష దేశంలో ఈ 29 రాష్ట్రాలు ఉంటాయి అధ్యక్ష, 29 అసెంబ్లీల్లో ఎక్కడా ఎప్పుడూ జరగనటువంటి మాట్లాడినటువంటి తీరు ఏ రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మాట్లాడిన భాష కానీ బాడీ లాంగ్వేజ్ కానీ వల్గారిటీ కానీ ఎక్కడా లేదు అధ్యక్ష. అంత ఘోరంగా ఈ శాసనసభలో వారు ప్రవర్తించిన తీరు వల్ల అందరం కూడా బాధపడుతున్నాం అధ్యక్ష, అందరం కూడా ప్రజలు కూడా అసహించుకుంటున్నారు అధ్యక్ష. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కానీ ఇవాళ ఒక మహిళని నేను అని ఆమె ఉంటుంది, ఆమెని ఆమె మాట్లాడిన మాటల బట్టి ఆమె మహిళగా అసలు మహిళ మాట్లాడే మాటలని ఇవాళ సభ్య భారతదేశంలోని
మన రాష్ట్రంలో తెలుగు మహిళలందరూ కూడా అనే పరిస్థితి చెందారు అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష మనకి ఈ చట్టసభలకి రాష్ట్రాల్లో ఉండే చట్టసభలకి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 212 ఎలా ఉందో అధ్యక్ష చాలా స్పష్టమైనటువంటి విధానాలను కూడా పొందుపరిచారు అధ్యక్ష. అలాగే ఆర్టికల్ 105 అధ్యక్ష 105 సెక్షన్ 3లో కానీ అధ్యక్ష, ఆర్టికల్ 194లోని కానీ అధ్యక్ష, పార్లమెంటు భారతదేశంలో పార్లమెంట్ చట్టాలు కానీ అలాగే అసెంబ్లీలో కానీ ఏ విధంగా ఉండే అనేది చాలా స్పెసిఫిక్గా ఉన్నటువంటి తీరులో ఉన్నటువంటి పరిస్థితులు అధ్యక్ష ఇవాళన్నీ కూడా మనం అయినా సరే ఇవాళ మళ్ళీ ఈ చర్చ ద్వారా ఇవాళ ఏం జరిగిందో ఒకసారి గుర్తెచ్చుకొని ఆ రోజు జరిగిన సంఘటనలు దాని తర్వాత వచ్చే సంఘటనలు గుర్తెచ్చుకోవటం అనేది ఇవాళ ఒక మంచి సాంప్రదాయం అధ్యక్ష. ఇవాళ 18వ తారీఖు డిసెంబర్ నెలలో జరిగిన సంఘటన తర్వాత ప్రివిలేజ్ కమిటీకి ఎవరైతే రెండు కమిటీలు వేసుకున్నాం అధ్యక్ష, ఉపసభ డిప్యూటీ స్పీకర్ గారి ద్వారా ఒక కమిటీని ఏర్పరిచారు అధ్యక్ష తమరు. దానితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ సభ్యులు కానీ అలాగే అధికార పార్టీ నుంచి సభ్యులు కానీ నలుగురు సభ్యులతో ఆ కమిటీ పూర్తిగా విచారణ చేయడం కానీ దాని తర్వాత ప్రివిలేజ్ కమిటీకి వాళ్ళు నివేదిక ఇవ్వటం కానీ, ప్రివిలేజ్ కమిటీ అధ్యక్ష 4 సార్లు సమావేశమై 3 సార్లు రోజా గారికి కనీసం ఇవాళ ఈ సభలో ఎవరైనా అనుచితంగా మాట్లాడినా అనుచితంగా ప్రవర్తించినా మనం ఈ సభ ద్వారా కానీ ప్రివిలేజ్ కమిటీ ద్వారా కానీ మనం క్షమాపణ చెప్పుకోవడం కానీ లేదా తప్పు అయిపోయిందని చెప్పుకోవడం కానీ ఏదైనా ఉంటుంది అధ్యక్ష. సాక్షాత్తు మన జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం అధ్యక్ష, జ్యుడిషియరీ వ్యవస్థ మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోమన్నా మీరు కోరినా మంత్రి గారు యనమల రామకృష్ణ గారు కోరినా ఆయన మొండికేసిన విధానం చూసాం అధ్యక్ష. వాళ్ళలాగే ఆయనలాగే వాళ్ళ శాసనసభ్యురాలు రోజా గారు కూడా ప్రవర్తిస్తున్నారు అధ్యక్ష. కనీసం ప్రివిలేజ్ కమిటీ మనం ఈ సభలోని హక్కుల్ని కాపాడుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీ ముందు కూడా ఆమె హాజరు కావడానికి ఇష్టపడలేదని అనేక సార్లు మనకి 3 సార్లు ఉత్తరం ద్వారా సమాధానం చెప్పింది అధ్యక్ష. ఇప్పుడు కూడా ఈ నిమిషం కూడా హాజరవ్వలేదంటే వీళ్ళు ఏమాత్రం ఈ శాసనసభలోని మనకున్నటువంటి హక్కులు కానీ చట్టాలను కానీ ఏమాత్రం గౌరవిస్తున్నారనేది ఇవాళ అర్థమవుతుంది అధ్యక్ష. ఖచ్చితంగా అధ్యక్ష ఇవన్నీ కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇవాళ పూర్తి విచారణలో ప్రివిలేజ్ కమిటీ విచారించిన తర్వాత రికార్డులు పరిశీలించిన తర్వాత అలాగే వీడియోల్ని క్లిప్పింగ్స్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత అధ్యక్ష చాలా బాధాకరం అధ్యక్ష. వాళ్ళు మీ స్పీకర్ గారి పట్ల కానీ సభ పట్ల కానీ ప్రవర్తించిన తీరు అధ్యక్ష చాలా దుర్మార్గం అధ్యక్ష. ఎవరో కూడా ఏ శాసనసభలో కూడా గతంలో కూడా అనేకమైన శాసనసభలు జరిగినాయి కానీ అధ్యక్ష ఎప్పుడూ ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ శాసనసభలో ఈ ప్రతిపక్షం వ్యవహరించడం అనేది చాలా నివిరిపోయే విషయం అధ్యక్ష. ఈ విషయాలు స్పీకర్ గారిని అధ్యక్ష సాక్షాత్తు స్పీకర్ గారిని మన స్పీకర్ స్థానాన్ని గౌరవించుకోకపోతే మనం గౌరవించుకోనట్టు అధ్యక్ష. ఇవాళ ఆ స్థానాన్ని మనం దాన్ని గౌరవించుకోకపోతే మరి అన్ని రకాలుగా ఉండే ఆ పదవులు ఆ స్పీకర్ గారి చైర్ని రౌడీ స్పీకర్ అని అలాగే ఫ్యాక్షనిస్ట్ స్పీకర్ అని ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ ఈ శాసనసభల ద్వారా 5 కోట్ల మంది ప్రజలు చూశారు అధ్యక్ష. ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరూ కూడా చూస్తుంది జరిగింది అధ్యక్ష. ఇవాళ గతంలో కూడా అధ్యక్ష ఇవాళ ఏదో ఈ శాసనసభలో వీళ్ళని సస్పెండ్ చేశారు లేదంటే ఎక్కడా ఏ శాసనసభలో జరగలేదు ఇలాగా ఏదో ఒక మహిళకి జరిగింది ఇట్లా కానీ ఏదేదో మాట్లాడుతున్నారు అధ్యక్ష. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి అనేకమైన సంఘటనలు ఉన్నాయి అధ్యక్ష సస్పెన్షన్ చేసినవి. అలాగే సాక్షాత్తు ఆ రోజు ఇందిరాగాంధీ గారిని అధ్యక్ష పార్లమెంట్లో 18/11/1977లో అధ్యక్ష సాక్షాత్తు ఇందిరాగాంధీ గారినే ఆ రోజున ఒక అనుచితమైనటువంటి సభలో ప్రవర్తించిన తీరుకు నిరసనగా ఆ రోజున సస్పెండ్ చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఏదో వీళ్ళే ఏదో ఇక్కడేదో ఎక్కడా లేనటువంటిది ఇక్కడ జరిగినటు విధంగా వీళ్ళు ఎక్స్పోజ్ చేస్తూ ప్రజలకి తప్పుడు సంకేతాలు ఇస్తూ తప్పుడు సమాచారం ఇస్తూ బయట గొడవ చేస్తూ అసెంబ్లీ గేటు ముందు గొడవ చేస్తూ మీడియా పాయింట్లో గొడవ చేస్తూ ఇష్టారీతిని ప్రవర్తించడం కూడా కరెక్ట్ కాదు అధ్యక్ష. చాలా ప్రెసిడెంట్స్ ఉన్నాయి,
అనేక చట్టసభల్లో తమిళనాడులో కానీ మహారాష్ట్రలో కానీ మధ్యప్రదేశ్లో కానీ ఢిల్లీలో కానీ పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ అనేక చోట్ల ఇలాంటివి జరిగినాయి అధ్యక్ష. కానీ జరిగినప్పుడు అన్ని చోట్ల అధ్యక్ష పార్లమెంట్లకు ఉండే సెక్షన్స్ ఆర్టికల్స్ ప్రకారం వాళ్ళకి రక్షణ ఉంది అధ్యక్ష, చట్టసభలకు ఉండే రక్షణ చట్టసభలకు ఉంది అధ్యక్ష. తప్పనిసరిగా అధ్యక్ష ఇవాళ న్యాయ వ్యవస్థని ఈ ప్రభుత్వం కానీ గౌరవించాల్సినటువంటి పూర్తి స్థాయిలో గౌరవిస్తున్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఈ శాసనసభ వ్యవస్థ అధికారాలని హక్కులను కూడా కాపాడుకోవటం మనందరి బాధ్యత అధ్యక్ష. రెండింటిని అటు న్యాయ వ్యవస్థ గౌరవాన్ని తగ్గకుండా చూసుకోవాల్సిన అవసరం ఒక పౌరులుగా మనందరి మీద ఉంది అధ్యక్ష, ఒక ఎమ్మెల్యేలుగా కానీ అలాగే సభకు మీద ఉంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష శాసన నిర్వహణ వ్యవస్థని హక్కుల్ని కానీ అధికారాలని కానీ కాపాడుకోవాల్సినటువంటి అవసరం అందరి మీద కూడా ఉంది అధ్యక్ష. ఈ సందర్భంగా అధ్యక్ష మరి నేను ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన రిపోర్టు నాకు సభ్యులందరికీ సర్వ్ చేయడం జరిగింది అధ్యక్ష. కానీ నేను బాధపడతానే ఈ రిపోర్ట్ను కూడా చదవాల్సింది వస్తుంది అధ్యక్ష, ఎందుకంటే గౌరవ సభ్యులు ఈ సభ ద్వారా ఏమి జరిగిందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రజలకు ఇప్పటికీ జరిగినటువంటి మాటలన్నీ గుర్తున్నాయి, వీళ్ళు ప్రవర్తించిన తీరు వీడియో క్లిప్పింగ్స్ అన్నీ మీ ద్వారా రిలీజ్ అయినాక సభ ద్వారా రిలీజ్ అయినాక ప్రజలందరూ చూశారు అధ్యక్ష. చాలా అసభ్యకరంగా ఆమె ఆ రోజున ఇక్కడ వెల్లోకి వచ్చి ప్రవర్తించినటువంటి తీరు, ఒక దళిత మంత్రి ఆ రోజున పీతల సుజాత గారిని ఆమె ఎంత అసభ్యకరంగా ఆమె మాట్లాడటం, కాలు చెప్పు చూపించటం, ఆమె పర్సనాలిటీ మీద కామెంట్ చేయటం, ఆమెను ఏ విధంగా తిట్టిందో ఆ రోజున అందరూ కూడా ప్రజలందరూ కూడా చూశారు అధ్యక్ష. అలాగే 18వ తారీఖు నాడు జరిగినటువంటి డిసెంబర్లో జరిగినటువంటి సంఘటనలు, అలాగే దానికి ముందు జరిగినటువంటి సంఘటనలు కూడా ప్రివిలేజ్ కమిటీ విచారణ చేసి ఇచ్చిన రిపోర్ట్లో అధ్యక్ష శాసనసభ స్పీకర్ పోడియం వద్ద సభ్యులు చేసిన నినాదాలు వ్యాఖ్యలని ఇచ్చారు అధ్యక్ష. దీంట్లో అంటే ఇవన్నీ కూడా రికార్డ్స్ని ఆడియో రికార్డు వీడియో రికార్డ్స్తో పరిశీలించినాక ఇచ్చినటువంటి రిపోర్ట్ అనుకుంటా అధ్యక్ష. ఆమె రోజారెడ్డి గారు, ఆర్కే రోజా గారు స్పీకర్ వైఖరి నశించాలి, చంద్రబాబు నాయుడు గారి వైఖరి నశించాలి, కాల్ మనీ సీఎం డౌన్ డౌన్ అంటూ రోజా గారు నినాదాలు చేశారు అధ్యక్ష. అలాగే మహిళల గురించి, వీళ్ళ మహిళల గురించి మాట్లాడుతూ ఉన్నారు, నేను అనితలాగా మొగుణ్ణి కొట్టి పోలీస్ స్టేషన్కి పోలేదు, ఎవరితో పడితే వాళ్ళతో పడుకోలేదు, ఇవాళ నా ఎనిమిస్ సార్ వీళ్ళు, నా గురించి వీళ్ళు మాట్లాడటం ఏంటి సార్ అని ఆమె వ్యాఖ్యానించిన తీరు చాలా బాధాకరం అధ్యక్ష. అసలు ఎలాంటి ఒక ఎమ్మెల్యేగా కాదు అధ్యక్ష, ఒక సామాన్యమైనటువంటి మరి మామూలు పౌరుడు కూడా మాట్లాడినటువంటి వల్గర్ లాంగ్వేజ్ని పవిత్రమైనటువంటి శాసనసభలో మాట్లాడటం చాలా దారుణం సార్, అది అందరూ విన్నాం, నివ్విరిపోయాం సార్. అట్లాగే కొడాలి నాని సార్, ఆ కెమెరాకి అడ్డు పెట్టండి, సస్పెండ్ అయితే అవుతాం, సస్పెండ్ అయితే అవుతాం, కెమెరాకు అడ్డు పెట్టండి అని ప్రవర్తించినటువంటి మాటలు కానీ వీడియో క్లిప్పింగ్స్ కానీ మనం ఈ ప్రివిలేజ్ కమిటీ రిపోర్ట్లో వచ్చింది సార్. అట్లాగే అధ్యక్ష చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అధ్యక్ష, సార్ విజయవాడలో అందరూ భయపడుతున్నారు సార్, చంద్రబాబు పెద్ద దొంగ సార్, లోకేష్ బాబు పెద్ద దొంగ సార్, చంద్రబాబు అరడజన్ దొంగల్లా ఉన్నారు సార్. ఎవరు సార్, ఎవరు అధ్యక్ష దొంగలు? దొంగలు ఎవరో ఈ రాష్ట్రంలో చిన్నపిల్లోడు, ఎలిమెంటరీ స్కూల్ పిల్లోడు అని చెప్తారు సార్? 16 నెలలు జైలు శిక్ష చేసిన వాళ్ళు దొంగలు అంటారు, ఎర్ర దొంగను ఎర్రచందనం దొంగల్ని కోసం రాజమండ్రి జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, కేసుల్లో ఉన్నవాళ్ళు ఈయన దొంగలు అంటారు, కానీ ప్రభుత్వంలోని సభానాయకుడిని అనే మాటలు సార్? ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, 5 కోట్ల మంది ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రిని ఈ నిండు సభలో, పవిత్రమైనటువంటి దేవాలయం లాంటి ఉండే సభలో ముఖ్యమంత్రిని మాట్లాడతాం, స్పీకర్ గారిని మాట్లాడతాం, తోటి శాసనసభ్యురాలు దళితులు, దళిత శాసనసభ్యురాలు, మేము కూడా అన్నయ్య అని పిలుస్తాను అధ్యక్ష మమ్మల్ని, ఏ శాసనసభ్యుడైనా అన్నయ్య అని చక్కగా పలకరిస్తుంది అధ్యక్ష. అంటే అన్న అనే సంబంధంతో పిలిచే మహిళని నువ్వు తోటి మహిళగా, నువ్వు మహిళగా నువ్వు గౌరవించాల్సింది ఎట్లా మాట్లాడిందో ఇవాళ తెలుగు జాతి మొత్తం చూశారు అధ్యక్ష. ఇవాళ ఎవరు కూడా వీళ్ళని క్షమించే పరిస్థితి లేదు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష శ్రీధర్ రెడ్డి గారు, అధ్యక్ష కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు స్పీకర్ గారిని ఉద్దేశించి, దానికి సీనియర్లు పడాలా, ఎప్పుడు వచ్చాం కాదు,
కరెక్ట్గా దిగిందా లేదా అనేది ముఖ్యం గుర్తుపెట్టుకోండి అని స్పీకర్ గారుగా మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు అంటే ఏంటి అధ్యక్ష, గోండాల్లాగా మాట్లాడుతున్నారు, రౌడీల్లాగా మాట్లాడుతున్నారు, దొంగల మాట దొంగల్లాగా మాట్లాడుతూ ఉన్నారు. ఆమెతే రోజారెడ్డి గారు ఇంకా దిగజారిపోయి మరి మాకైతే ఆ మాటలు కూడా రావు అధ్యక్ష, అలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఇవాళ ఇవన్నీ కూడా మనం ఈ శాసనసభ పూర్తిగా, ఎందుకంటే అధ్యక్ష మా అందరి హక్కుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత తమరి మీద ఉంది అధ్యక్ష, ఈ సభ మీద కూడా ఉంది అధ్యక్ష. మాకు అందరికీ న్యాయం జరగాలి అధ్యక్ష. ఎవరు కూడా ఎవరు ఇంట్లో వాళ్ళ విషయాలు భర్తలు భర్త గురించి కానీ మా మగవాళ్ళైతే భార్య గురించి కానీ పిల్లల గురించి కానీ వీళ్ళకి మాట్లాడే హక్కు ఎవరిచ్చారు అధ్యక్ష? మా ఫ్యామిలీస్ గురించి కానీ మా కుటుంబాల గురించి లేనివ్వని విషయాలు మాట్లాడే హక్కులు ఎవరికి ఇచ్చారు అధ్యక్ష వీళ్ళకి? అట్లాగే అధ్యక్ష, వైకాపా బృందం అధ్యక్ష కామ సీఎం డౌన్ డౌన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, కామ సీఎం డౌన్ డౌన్ కొడాల నాని గారు, అలాగే సెక్స్ సీఎం డౌన్ డౌన్ కొడాల నాని అధ్యక్ష. ఏంటి అధ్యక్ష అది? అసలు ఈ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో అయినా సరే ఇలాంటివి చూసాం అధ్యక్ష. పోనీ ఇంత సీనియర్ మీరు ఎప్పుడన్నా ఎన్నోసార్ల నుంచి శాసనసభలో ఉన్నారు, ఎన్నో పదవులు చేశారు మీరు, ఎప్పుడన్నా కనీ విని కనీసం మనం చూడకపోయినా ఎక్కడన్నా విన్నాం అధ్యక్ష ఇలాంటి భాష? దురదృష్టం అధ్యక్ష, ఈ నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఉన్నటువంటి ఈ శాసనసభలో ఇంత నీచమైనటువంటి భాషని ప్రయోగించినటువంటి ప్రతిపక్ష శాసనసభ్యులు కానీ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆలోచించుకోవాలి అధ్యక్ష. వాళ్ళందరూ మళ్ళొకసారి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సి అధ్యక్ష. రోజా గారు అధ్యక్ష, చంద్రబాబు నిరంకుశ వైఖరి నశించాలి, మహిళల జీవితం సర్వనాశనం చేస్తున్న సీఎం, కామ సీఎం డౌన్ డౌన్, కామ సీఎం డౌన్ డౌన్, సెక్స్ రాకెట్ సీఎం డౌన్ డౌన్, కాల్ మనీ సీఎం డౌన్ డౌన్. ఏంటి అధ్యక్ష, ఈ తెలుగుదేశం పార్టీ పుట్టిందే మహిళల్ని కోసం, మహిళల్ని ఆరాధించడం కోసం, మహిళల కోసం అన్ని రకాలుగా మంచి చేసినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ చేస్తున్నది చేసింది ఒక్క తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. ఆస్తి హక్కులు సమాన హక్కులు ఇవ్వటం కానీ, మహిళల్ని సొంత తోబుట్టువులా చూస్తాం కానీ, వాళ్ళకి ఎక్కడన్నా మేము నుంచి మేము కూర్చున్న మహిళా శాసనసభ్యులతో నుంచొని మేము మా కుర్చీలు ఇస్తాం అధ్యక్ష. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు అవ్వచ్చు, మేము కూర్చున్న మా పార్టీ శాసనసభ్యురాలు అంటే అంత సోదరులాగా చూసుకునే ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి అధ్యక్ష, 67 సంవత్సరాల వయసులో ఈ రాష్ట్రం కోసం నిత్యం కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారిని కామ సీఎం, సెక్స్ సీఎం, రౌడీ సీఎం, సెక్స్ రాకెట్ సీఎం డౌన్ డౌన్. ఏం డౌన్ డౌన్ అధ్యక్ష? ఇవాళ డౌన్ డౌన్ అనే కదా అధ్యక్ష వీళ్ళ ప్రజలు గుర్తించే, వీళ్ళ ముందే వీళ్ళ సంగతి గుర్తించి ఈ విధంగా కూర్చోబెట్టారు అధ్యక్ష. కనీసం సభా నాయకుడిని నిండు సభలో, దేవాలయంలాగా ఉండే సభలో ఇంత నీచమైనటువంటి నికృష్టమైనటువంటి భాషని ప్రయోగించినటువంటి వాళ్ళు మరి ఏం చెప్తారో రేపు కనీసం వాళ్ళు వచ్చిండుంటే బాగుండేది అధ్యక్ష, ఈరోజు చర్చిలో ఉండుంటే ఇంకా బాగుండేది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ఆశ్చర్యం అధ్యక్ష, 4 రోజులు ఈ చర్చ కోసం సభని స్టాల్ చేసి బయట కూర్చొని చేసినటువంటి వ్యక్తి ఇవాళ ఈ సభ చర్చకు వచ్చినప్పుడు మరి ఆయన ఎందుకు వెళ్ళిపోయారో, ఎందుకు ఉండనన్నారో, మరి ఎందుకని అకస్మాత్తుగా న్యాయస్థానం మీద వీళ్ళకి ప్రేమ పుట్టుకొచ్చిందో గౌరవం పుట్టుకొచ్చిందో అర్థం కానటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ చర్చ కోసమే 4 రోజులు నిండు శాసనసభ సభా సమయాన్ని వృధా చేసినటువంటి అధ్యక్షుడ. అలాగే అధ్యక్ష, జ్యోతుల నెహ్రూ గారు అధ్యక్ష, ఈయన ఇంకా చాలా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడారు అధ్యక్ష, ఇక అది మాట్లాడటం కూడా అనవసరం అధ్యక్ష దాన్ని. అలాగే అధ్యక్ష, కొడాల నాని సార్ కుక్కలాగా మరుగుతాడు సార్, సైకోగాడు సార్, ఆడు అచ్చెన్నాయుడు సార్, ఆడు సొల్లుగాడండి, ఆడు ఎద్దులాగా పెరిగాడండి, ఆడు ఎద్దులాగా ఉన్నాడండి అని, ఆడికి బుద్ధి లేదండి, ఆడు సొల్లుగాడు సైకోగాడు సార్, ఆడ ముఖ్యమంత్రి సెక్స్ సెక్స్ అంటూ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు, సిగ్గులేని ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుని చంపిన ఎదవలు సార్, వీళ్ళు లుచ్చాలు లుచ్చాలు సార్ అని కొడాల నాని మాట్లాడాడు సార్. ఇవాళ ఒక గౌరవ మంత్రివర్యులు అధ్యక్ష, ఈ సమాజంలో ఈ శాసనసభలో మనల్ని మనం గౌరవించుకుంటూ ఎదుటి వ్యక్తుల్ని ఉన్నటువంటి పరిస్థితుల్లో గౌరవించలేని, గౌరవంగా చూడలేనటువంటి వ్యక్తులు ఎవరు సార్? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు సార్? వీళ్ళు ఏ విధంగా వీళ్ళని మనం
చూసుకోవాల్సి వస్తుంది సార్. అలాగా అధ్యక్ష కొడాల నాని నన్ను సస్పెండ్ చేయటం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సార్ వాళ్ళు లుచ్చా నాయళ్ళు, అచ్చం నాయుడు ఏం మాట్లాడాడు సార్ కొడాల నాని, నన్ను సస్పెండ్ చేయటం అన్యాయం సార్. సెక్స్ రాకెట్ బాబు డాక్టరేట్ ఇచ్చారు సార్, సార్ ఇది అన్యాయం సార్, మమ్మల్ని సస్పెండ్ చేయటం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ మనం ఈ సభ ఏ విధంగా అర్థం చేసుకోవాలి సార్? అధ్యక్ష తప్పనిసరిగా అధ్యక్ష ఇవాళ ఈ వ్యాఖ్యలు రాబోయే 100 సంవత్సరాల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి కానీ, రోజారెడ్డి కానీ, కొడాల నాని కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ, జ్యోతుల నెహ్రూ కానీ వీళ్ళు మాట్లాడిన మాటలు ఈ సభలో భవిష్యత్తులో కూడా ఎప్పుడూ ఇంకా మనం చూడలేము సార్. అంత నీచంగా వీళ్ళు మాట్లాడిన మరి సంగతిని ఇవాళ మనం ఏదో అభియోగం చేయటం కాదు కదా సార్, ఇవాళ ప్రివిలేజ్ కమిటీ మీటింగ్లో వీళ్ళతో మాట్లాడినటువంటి వీడియోలు, వీళ్ళు మాట్లాడినటువంటి ఆడియో క్లిప్పింగ్స్, వీళ్ళ బిహేవియర్ తెలిపే వీడియోలు వేసి చూపిస్తూ ఉంటే మరి ఏ విధంగా వీళ్ళు సమాధానం చెప్పుకుంటారు ఈ సభకి సార్? సార్ సభలోనే కాదు అధ్యక్ష, సభ బయట కూడా రోజారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అధ్యక్ష, మీడియా పాయింట్లో 18/3/2015 సభలో వ్యాఖ్యల తర్వాత మీడియా పాయింట్కి వెళ్ళి నన్ను చంపగలరా, నన్ను రేప్ చేయగలరా, రేప్ చేసే ధైర్యం ఎవరికైనా ఉందా? అయితే చంపాలి, లేదా ఎస్సీ ఎస్టీ పెడతారు, అంతకంటే ఏం పేకలేరు. అంటే ఎన్ని మామూలుగా ఓరల్గా మాట్లాడిన ఎన్ని ఆడియోలు రికార్డ్ అయి ఉన్నాయి సార్. ఒక ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఎవరు చేస్తానమ్మా రేఫ్ నిన్నంటే నువ్వు చేస్తావా రేఫ్ నన్ను రా అంటుంది అధ్యక్ష. అంటే ఎంత వల్గర్గా ఒక భారతీయ మహిళ మాట్లాడే మాటలు మాత్రం కాదు సార్. వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు మరి ఏ జాతికి చెందిన వాళ్ళో, ఎందుకంటే పురాణాల్లో మనం చూసినటువంటి రాక్షసుల జాతికి చెందిన వాళ్ళు అనేది కనబడుతూ ఉంది అధ్యక్ష. ఇక రౌడీ స్పీకర్ డౌన్ డౌన్, ఫ్యాక్షన్ స్పీకర్ డౌన్ డౌన్, ఇక నన్ను కూడా అధ్యక్ష చాలా మాటలు మాట్లాడినటువంటి మాటలు అధ్యక్ష. ఇవన్నీ కూడా అధ్యక్ష మీరు ఈ సభ గౌరవాన్ని పెంచాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇవాళ బయటికి వెళ్ళి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు న్యాయస్థానాలకి, చట్టసభలకి, న్యాయస్థానం ఆదేశాలని చట్టసభ ధిక్కరిస్తూ ఉంది, కోర్టులంటే ఈ సభకు గౌరవం లేదని మాట్లాడుతున్నారు అధ్యక్ష. చాలా తప్పుడు వ్యాఖ్యలు అధ్యక్ష. ఇవాళ మాకు ఈ సభకి గౌరవం ఉందా బట్టే అధ్యక్ష సాక్షాత్తు గౌరవం ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఇవాళ పూర్తిగా మళ్ళా దాని మీద అప్పీల్కి వెళ్ళాం అధ్యక్ష. కోర్టు ముందుకు వాస్తవాలు తెలుస్తున్నాయి అధ్యక్ష, వాస్తవాలు పెడతం జరుగుతుంది అధ్యక్ష. వీళ్ళు దేనినైనా ఏ వ్యవస్థనైనా వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటూ వాళ్ళకి ఇష్టం లేకపోతే నీచాతి నీచంగా మాట్లాడతారు అధ్యక్ష. వాళ్ళకి అవసరాలు ఉంటే మాత్రం పొగిడే సంస్కృతి ఉంటుంది అధ్యక్ష, అది ఈ ప్రభుత్వానికైతే లేదైతే అధ్యక్ష. మాకు చట్టసభలకు ఉన్నటువంటి హక్కులు కానీ, చట్టసభలకు ఈ సభకు ఉండే రాజ్యాంగంలో ఉండే హక్కులన్నింటిని కూడా గౌరవించుకుంటూ కాపాడుకుంటూ న్యాయ వ్యవస్థలను కూడా తప్పనిసరిగా చాలా అత్యంత ప్రయారిటీతో వాటిని గౌరవించే బాధ్యత ఈ సభకు ఉంది అధ్యక్ష. తప్పనిసరిగా అధ్యక్ష ఇలాంటి విషయాల్లో ఈ సభ కఠినమైన నిర్ణయాలు తీసుకొని కఠినమైనటువంటి పద్ధతులు అమలు చేస్తేనే అధ్యక్ష భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటాయి అధ్యక్ష. కాబట్టి ఈ సభ ద్వారా అందరినీ కూడా, ఒక మిమ్మల్నే కాదు అధ్యక్ష, ప్రతి శాసనసభ్యుడిని కూడా కోరుతున్నాను అధ్యక్ష, ఇలాంటి పునరావృతం కాకుండా, ఇలాంటి మళ్ళీ భవిష్యత్తులో ఎవరు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయాలంటే భయపడేటట్టుగా ఈ శాసనసభకు ఉన్నటువంటి విచక్షణ అధికారాలను ఉపయోగించి ఈ శాసనసభకి ఒక శాసనసభ్యుడిని పూర్తి సమయాన్ని, పూర్తి కాలాన్ని ఎక్స్పెల్ చేసే అధికారం కూడా ఉందని మన రూల్స్ బుక్లో చెప్తా ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ శాసనసభ సభ్యుల గౌరవాల్ని కాపాడుతూ, సభ్యుల హక్కుల్ని కాపాడుతూ, అలాగే ఈ సభ గౌరవాన్ని కూడా పెంచేటట్టుగా మన అందరూ వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. దాన్ని కాబట్టి మరి ఒకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష, ప్రతి శాసనసభ్యుడికి కూడా దీంట్లో బాధ్యత ఉంది అధ్యక్ష. ఈ చర్చలో ఇంకా అనేక మంది విషయాలన్నింటిని కూడా చెప్పిన తర్వాత భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కూడా చూడాల్సినటువంటి బాధ్యత అందరూ గమనించాలని, ఇవాళ ప్రతిపక్ష నాయకుడు లేరు కదండి అధ్యక్ష, ఆయన కూడా దీన్ని అర్థం చేసుకొని మరి ఇలాంటి భాష కరెక్టా, 5 కోట్ల మంది ప్రజలకి వీళ్ళు చేతులు కట్టుకొని మళ్ళీ లోటస్ పాండ్లోనో నిండు సభలోనో మీడియా ముందో కూర్చొని వీళ్ళందరూ కూడా క్షమించమని చెప్పాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్షుడు.